జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, మీరు అన్నట్టుగా మనం మొన్నే మనం మాట్లాడుకున్నాం సార్, మనము యుద్ధ అభ్యాస జరిగిన నేపథ్యం కూడా అండ్ అమెరికా మనకు మన పక్షాన నిలబడుతుందన్న అంశం కూడా తవాంగ్ లో చైనా కవ్వింపు చర్యలకు దిగడానికి ఒక కారణంగా మీరు స్పెషల్ లైవ్ షోలో మీరు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు ఈ ఈ గొడవ జరిగిన తర్వాత, ఈ ఘర్షణ జరిగిన మరుసటి రోజే ఆల్మోస్ట్ 1-2 డేస్ గ్యాప్ లోనే, 1 డేలోనే అగ్ని 5 బాలిస్టిక్ మిజైల్ ని మనం ప్రయోగించడం జరిగింది. ఇది న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిజైల్. అఫ్ కోర్స్ దీని గురించి మనం గత గ్లోబల్ రౌండప్ లో కూడా మాట్లాడాము అండ్ నోటెమ్ ఇష్యూ చేసినప్పుడు 5,500 కిలోమీటర్ల వరకు కూడా మనం ఒక ప్రయోగం చేయబోతున్నామన్న ఒక దానికి సూచన చేయడం జరిగింది, వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది ఎవరు అందులోకి వెళ్ళకూడదని. సో నోటెమ్ ఇష్యూ అయిన నేపథ్యం గురించి మనకు తెలుసు, కానీ అగ్ని 5 న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిజైల్ ప్రయోగం విజయవంతమైంది. ఒకవైపు యుద్ధాభ్యాసం జరిగింది, ఆ తర్వాత ఇంకొక వైపు ఏమో ఈ తవాంగ్ లో కవ్వింపు చర్యలకు చైనా పూనుకోవడము, వాళ్లకు గట్టిగా రిటాలియేట్ చేయడము అండ్ ఆ తర్వాత అగ్ని 5 క్షిపణి ప్రయోగం జరగడము. ఇంకొక అంశం కూడా ఉంది, IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసింది. అక్కడ మేము విన్యాసాలకు దిగింది, మేము రెడీగా ఉన్నాం, ఇంకా మీరు ఏమైనా పిచ్చి చర్యలు చేస్తే కనుక మేము రెడీగా ఉన్నామని చెప్పేది. సో నాకు ఈ పాజిటివ్ అంశాలను ఒకసారి డెవలప్మెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తారా? కరెక్ట్, మన దేశము చైనా యొక్క కవింపు చర్యలకు ధీటుగా మనం చాలా ప్లానింగ్ చేస్తున్నాం. మనము మన క్షమత పెంచుకునే దిశగా మనం పనిచేస్తున్నాము. అగ్ని 5 క్షిపణి మనం ప్రయోగం చేసింది 5,500 కిలోమీటర్ల దూరం, దాని యొక్క పూర్తి కెపాసిటీని టెస్ట్ చేసే విధంగా మనం చేశాము. దాంట్లో డమ్మీ వార్ హెడ్ ఒకటి పెట్టి మనం ఫైర్ చేసాం. మనము వీలర్ ఐలాండ్ అని గతంలో పిలిచేవాళ్ళు, దాన్ని ఇప్పుడు APJ అబ్దుల్ కలాం ఐలాండ్ కింద దాన్ని నామకరణం చేయడం జరిగింది. అది మనకు ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ దగ్గర నుంచి అక్కడ మనకు ఒక చిన్న ఐలాండ్ ఆ సముద్రంలో ఉంటుంది, అక్కడి నుంచి మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా మన మిసైల్స్ అన్ని కూడా మనం ఫైర్ చేస్తాము. అక్కడి నుంచి ఫైర్ చేయడం జరిగింది. అది రమారమి 5,500 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి సక్సెస్ఫుల్గా పిన్ పాయింట్ ప్రసిషన్తో కొట్టినట్లు మనకు సమాచారం వస్తున్నది. ఈ యొక్క అగ్ని 5 కెపాసిటీని చాలా అత్యధికంగా పెంచడం జరిగింది. డిస్టెన్స్ అదే అయినా కానీ కూడా దాని స్పీడ్ కావచ్చు, దాని ప్రెసిషన్ కావచ్చు, దాని నావిగేషన్ కావచ్చు, ఇవన్నీ కూడాను గణనీయంగా పెరిగాయి. ఇంకా చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇట్లా మల్టిపుల్ వారెట్స్ పెట్టచ్చు. అంటే ఒక క్షిపణి వెళ్ళి ఒక దగ్గర పడడమే కాకుండా అది వెళ్ళిన తర్వాత ట్రెజెక్టరీలో ఒక పర్టికులర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అది కొన్ని మల్టిపుల్ ఆర్మ్స్ మల్టిపుల్ మిసైల్స్ని ఫైర్ చేయగలుగుతుంది. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అగ్ని 5 మనం టెస్ట్ చేశాము. మల్టిపుల్ అంటే దాంట్లో మనకు కన్వెన్షనల్ వెపన్స్ ఉండొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉండొచ్చు, కాబట్టి దేనైనా వాడవచ్చు మనం. ప్లస్ ఇది ఒక పర్టికులర్ యాంగిల్లో వస్తుంది అంటే కనుక వాళ్ళు దాన్ని యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ బ్యాటరీని వాళ్ళు ప్రయోగించవచ్చు. కానీ ఒకసారి మళ్ళీ మల్టిపుల్ మిసైల్స్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే దేన్ని ట్యాకిల్ చేస్తారు వాళ్ళు, ఇది చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కాబట్టి వాటిని తప్పించుకునే దిశగా దీంట్లో మనకు ఆ టెక్నాలజీ ఉన్నది. ఇది మనకు అంటే టెక్నికల్గా చూస్తే మనకు ఈ తవాంగ్ ఘటన జరిగిందన్న విషయం మనకు తెలిసిన 2 రోజుల తర్వాత ఇది ప్రయోగం జరిగింది. కానీ ముందుగానే దీని గురించి ఎప్పుడో మన వాళ్ళ నోటం అంటారు, నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు, NOTAM నోటం అంటారు, నోటీస్ టు ఎయిర్మెన్ ఇవ్వడం జరిగింది. ఇది దాన్ని మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం కూడా, బహుశా ఇది కానీ లేదా K4 కానీ రెండిట్లో ఏదైనా ప్రయోగం చేస్తారో మనం అప్పుడే చెప్పుకున్నాం. మనం అన్నట్టుగానే అగ్ని 5 ప్రయోగం జరిగింది. అది ఈ ఈ యాక్చువల్గా ఘటన జరిగింది December 9 జరిగింది తవాంగ్లో. ఇది 15 వీళ్ళు ప్రయోగం చేయడం, వారం రోజులు గ్యాప్ ఉండింది దానికి దీనికి మధ్యలో. ఏదేమైనా కానీ కూడా ఇప్పుడు మనకున్న క్షమత ప్రకారం ఈ అగ్ని 5 మిసైల్ మొత్తం చైనాలో ఎక్కడైనా కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు మనకు ఉన్నది. అంటే బీజింగ్ దాకా కూడా కొట్టచ్చు, బీజింగ్ పైన ఎక్కడైనా మనం కొట్టవచ్చు. బహుశా మనం నార్త్ ఈస్ట్ నుంచి ఫైర్ చేసామంటే, ఏ అరుణాచల్ నుంచో లేకపోతే నాగాలాండ్ నుంచి ఎక్కడి నుంచో ఫైర్ చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ రష్యా బార్డర్ దాకా కూడా మనం వ్లాడివాస్టక్ దగ్గర బార్డర్ దాకా కూడా మనం కొట్టగలిగిన కెపాసిటీ ఇప్పుడు మనకు మన దగ్గర ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు సపోజ్ మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ తీసుకొని సౌత్ చైనా సీకో లేకపోతే ఇంకేదైనా మలబార్ కోస్ట్ నుంచి సారీ మన మలక్కా స్ట్రైట్ నుంచి లోపలికి వెళ్ళి మనం అక్కడెక్కడైనా జపాన్ సీలోనో అక్కడెక్కడనో వెళ్ళి అక్కడి నుంచి కొట్టామంటే కనుక అసలు మొత్తం వాళ్ళ భూభాగం అంతా కూడా మన మిసైల్ రేంజ్లో వచ్చేస్తుంది. అది కాబట్టి అంత గొప్పగా మన క్షమతను పెంచుకున్నాము ఈ మిసైల్ టెస్ట్ వల్ల. అదే పంథాలో మనము ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కూడా మనం చేస్తున్నాం నార్త్ ఈస్ట్లో.
మనం ఆ స్పెషల్ డిస్కషన్ ఏదైతే మనం తవాంగ్ మీద చేశామో దాంట్లో నేను చెప్పడం స్పెషల్గా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ డ్రోన్స్ అవన్నీ వస్తుంటే కనుక మనం కూడా మన మొత్తం ఎయిర్ అసెట్స్ అన్నింటినీ కూడాను రఫైల్స్ కావచ్చు, సుకాయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం గాలిలోకి తీసుకువెళ్ళి వాళ్ళని బెదిరించాం మనం. దాంతో మన ఎయిర్ స్పేస్ దాటకుండా వెనక్కి వెళ్ళిపోయావని నేను. కాబట్టి దాని దృష్ట్యా ఇప్పుడు ఇంకా పటిష్టంగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము, యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము. అంటే రేపు వాళ్ళకన్నా మన మీద అటాక్ చేస్తే చైనా ఎలాగ అటాక్ చేస్తుంది అంటే ఒక రెండు ఉండదు, అది ఒక స్వామ్ ఒక కొన్ని వందల మిసైల్స్, వందల ఎయిర్క్రాఫ్ట్స్ ఒకటేసారి వచ్చేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేస్తారు. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అన్న దృష్ట్యా మనం ఈరోజు విన్యాసం చేస్తున్నాము. ఒక శుభపరిణామం ఏంటంటే లాస్ట్ రఫైల్ 36వ రఫైల్ కూడా మనకు ఫ్రాన్స్ నుంచి వచ్చేసింది. అది దారిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అంటే గాలిలోనే దానికి ఇంధనం వాళ్ళు సప్లై చేశారు వాళ్ళు యుఏఈ వాళ్ళు, అది భారతదేశంలో వచ్చి చేరింది. అది కూడా యుద్ధ విన్యాసంలో జాయిన్ అయింది. ఇప్పుడు మనకు మొత్తం 36 రఫైల్స్ ఉన్నాయి, సుకాయిల్ ఉన్నాయి, అలాగే తేజస్ ఉన్నాయి, తర్వాత మనకు మిగ్గులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్టి యుద్ధ విన్యాసం మనం నార్త్ ఈస్ట్ లో చేస్తున్నాం. అంటే చైనాకు ఒక బలమైన సందేశం పంపిస్తున్నాం మనము. ఒకటి మనకు తవాంగ్ లో వాళ్ళకు ఇవ్వవలసిన రెస్పాన్స్ మనం ఇచ్చాం. రెండు అగ్ని 5 మిసైల్ ఫైర్ చేస్తున్నాం. మూడు మన ఎయిర్ ఫోర్స్ అక్కడంతాను మొహరింపు చేశాం. నాలుగవ విషయము మన నేవీలో ఉన్నటువంటి MQ-9 అన్నటువంటి ఒక యుఏఈస్ ని మనము ఉత్తరాఖండ్ లో దించాం. మనము ఈ ఉత్తరాఖండ్ లో దానికి ఉన్నటువంటి కెపాసిటీ, సర్వేలెన్స్ కెపాసిటీ ఇంత అంతా కాదు. చైనీస్ స్థావరాలు, చైనా డీప్ ఇన్సైడ్ చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చైనా అనకూడదు, టిబెట్ చైనా ఆక్రమిత టిబెట్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నవన్నీ మనకు తెలుసుకోవడానికి కెపాసిటీ ఉన్నటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డ్రోన్స్ అంటాము, అవి మనం ఉత్తరాఖండ్ లో తీసుకెళ్లి పెట్టాము మనము. అంటే అరుణాచల్ తర్వాత ఉత్తరాఖండ్ లో బహుశా అటాక్ జరుగుతుందని మనం ముందస్తుగానే వార్నింగ్ తీసి అక్కడ పెట్టాము మనము. ఈ యుఏఈస్ మనము జనరల్ ఆటోమిక్స్ నుంచి లీజ్ లో తెచ్చుకున్నాం మనము. జనరల్ ఆటోమిక్స్ అనగానే నీకు తెలుసు కదా, నీకు కాదు అది. మీరు లాస్ట్ టైమే చెప్పారు, యాక్చువల్లీ మనం బేసికలీ నేను ఈ ప్రశ్న ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే మీరే కరెక్ట్ గా క్లారిటీ ఇవ్వగలుగుతారు. నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఏదో ఫ్లైట్ మోడ్ లో ఉన్నారు, ఊరికే అన్ని దేశాలకు వెళుతున్నారు వస్తున్నారు అని చాలా మంది అనుకుంటుంటే, మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్ లో ప్రతి పర్యటనలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ని, ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు, అండ్ ముఖ్యంగా మీడియాలో రిపోర్ట్ కాని అంశాలు మీరు గ్లోబల్ రౌండప్ లో చర్చలోకి తీసుకొచ్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకొని అంశాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ప్రేక్షకులు కూడా చాలా సార్లు దాన్ని ఎండాస్ చేస్తూ ఉన్నారు. అండ్ మోదీ గారు యుఎస్ పర్యటనలో కావచ్చు లేకపోతే విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మందికి తెలిసిన వ్యక్తులు, లేదా మార్క్స్ గర్బర్గో లేకపోతే బిల్ గేట్స్ ని కలిస్తేనో లేకపోతే ఇట్లా కొంతమంది అందరికి తెలిసిన వ్యక్తుల్ని కలిస్తేనే అవి ప్రొజెక్ట్ అవుతాయి. బట్ ఎవరికి తెలియని వ్యక్తులు, చాలా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని మోదీ గారు కలుస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కనబడుతుంది. మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. జనరల్ అటామిక్స్ సీఈఓ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తిని కలవడము, దాని తర్వాత జరిగిన ప్రయోజనాల్లో భాగంగానే ఇప్పుడు ఈ MQ-9 యుఏవీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి రావడము, వాటిని ఉత్తరాఖండ్ లో మోహరించడము జరుగుతుంది. అండ్ ఇంకే డ్రోన్ టెక్నాలజీలో ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ఆ మీటింగ్. సో ఒక్కసారి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్. యాక్చువల్గా మనకు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ కలవడం ఒక ఎత్తు అయితే, భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి జనరల్ అటామిక్స్ లిమిటెడ్ సంస్థకు అధినేత అయినటువంటి వివేక్ లాల్ అన్నటువంటి వ్యక్తిని ఆయన కలవడం జరిగింది. ఇది ఎక్కడో రిపోర్ట్ చేశారు, అంతా చాలా మంది బిజినెస్ హెడ్స్ ని కలిశారు, అలాగే ఈయనని కలిశారని చెప్పి రాసుకున్నారు. కానీ వివేక్ లాల్ ఎవరు, జనరల్ అటామిక్స్ ఏంటి అని సుదీర్ఘంగా మన మీడియాలో చర్చ జరగలేదు. కరెక్ట్. జనరల్ అటామిక్స్ గొప్పతనం ఏంటంటే అమెరికా యొక్క డ్రోన్ టెక్నాలజీ యొక్క బ్యాక్ బోన్ జనరల్ అటామిక్స్. నిజంగా చూడాలంటే మనకి చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, లేదా మనకు ఇరాక్, సిరియా ఇతరత్ర ఈ ప్రాంతాలంతా కూడాను వాళ్ళ డ్రోన్స్ తోటి వాళ్ళు ఎవరెవరైతే చంపగలుగుతున్నారో, ఆఫ్రికాలో, యమన్లో చాలా ప్రాంతాల్లో అమెరికన్ డ్రోన్స్ వెళ్ళి టెర్రరిస్ట్ని చంపడం అన్నది జరుగుతున్నది. ఇంతవరకు చేశారు కదా, అవన్నీ కూడా నా డ్రోన్స్ అని కూడా జనరల్ అటామిక్స్ దగ్గర నుంచి వచ్చిన డ్రోన్స్. సో ప్రపంచవ్యాప్తంగా అతి హయ్యెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి డ్రోన్స్ జనరల్ అటామిక్స్ తయారు చేస్తుంది. దాని అధినేత వివేక్ లాల్, భారత మూలాలకు చెందినటువంటి వ్యక్తి. మోదీ గారు ఆయన్ని కలిసిన తర్వాత వివేక్ లాల్ గారు మనకు చాలా డ్రోన్స్ మనకు లీజ్ లో ఇవ్వడము, అలాగే ఇక్కడ కొన్ని కొంత డ్రోన్ టెక్నాలజీని భారతదేశంలో తయారు చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడము, అంతేకాదు చిప్స్
మన మైక్రోచిప్స్ భారతదేశంలో తయారవడానికి జనరల్ అటామిక్స్ భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది. ఆయనకు మనం అవార్డ్స్ కూడా ఇచ్చాం మనం. కాబట్టి ఈ యొక్క వివేక్ లాల్కు సంబంధించినటువంటి విషయాలు నిజంగా పెద్దగా చర్చ జరగదు. గూగుల్ సెర్చ్ చేస్తే మనకు ఆయన గురించి అంత తెలుస్తుంది, కానీ మరి ఎందుకు మీడియా దాన్ని ఎంత దాచిపెట్టారో మనకు తెలియదు. ఏదేమైనా కానీ ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి MQ-9 డ్రోన్స్ని మన నేవీ, ఇండియన్ నేవీ నావికా దళం వాళ్ళు దాన్ని లీజ్ తీసుకున్నారు. ప్రస్తుతానికి నేవీ నుంచి ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం జరిగింది. ఉత్తరాఖండ్లో దీన్ని మోహరింపు చేశాం మనము. చైనా ఆక్రమిత టిబెట్లో సుదీర్ఘంగా చాలా దూరమైనటువంటి ప్రాంతాలంటే ఆల్మోస్ట్ 200-300 కిలోమీటర్ల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలు కానీ వాళ్ళ మూవ్మెంట్స్ కానీ వీటినన్నింటినీ సర్వేలెన్స్ చేసి మనకి ఇంటెలిజెన్స్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు మనం ఉత్తరాఖండ్లో పెంచుకుంటున్నాము. అంటే లద్దాఖ్ ప్రతిస్పందన ఒక ఎత్తు అయితే అరుణాచల్లో మనం సిద్ధంగా ఉన్నాము. రేపు రాబోయేటువంటి ప్రమాదం బహుశా ఉత్తరాఖండ్ హిమాచల్లో రావచ్చు, కాబట్టి అక్కడ కూడా మనం సిద్ధమవుతున్నాం. సో ఆల్ అవుట్ ప్రతి ప్రాంతంలో కూడా భారతదేశం సర్వసన్నద్ధంగా ఉంది. ఇది బార్డర్కి సంబంధించి. మిగతా ఇతరత్ర విషయాల్లో తర్వాత మనం బహుశా ఇంకా చర్చించుకుందాము, వాళ్ళ సైబర్ అటాక్స్ అని తర్వాత చర్చించుకుందాము. కానీ ప్రస్తుతానికి మాత్రం భారతదేశం యొక్క రెస్పాన్స్ చాలా పటిష్టంగా ఉంది అని మన ప్రజలు తెలుసుకుంటే మనకు ప్రభుత్వాన్ని సమర్థించాలి, మనం సురక్షితంగా ఉన్నామని వాళ్ళకు భావన కలుగుతుందని భావిస్తున్నాను.